నమస్కారం వన్ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం కేంద్ర ప్రభుత్వం రైతాంగ ఉద్యోగ కార్మిక ప్రజా వితరేక విధానాలకు వితరేకంగా ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సేవ్ ఇండియా సేవ్ డెమోక్రసీ పేరుతో ఆగస్టు 9న దేశవ్యాప్త ఆందోళన భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో పాల్కొండ మండలం తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి దావాల రమణారావు మండల కో కన్వీనర్ బి అమరవేణి అభ్యుదయ రైతు నాయకుడు కండపు ప్రసాదరావు మాట్లాడుతూ దేశభక్తి ముసుగులో దేశాన్ని అమ్మేస్తున్న బీజేపీ మోడీల నుండి దేశాన్ని కాపాడుకుందాం రైతు వ్యతిరేక మూడు వ్యాపార చట్టాలను రద్దు చేయాలని కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దు ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని ఆపాలి నూతన విద్యా విధాన 172 సర్క్యులర్ను రద్దు చేయాలని పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు అన్నింటినీ తగ్గించాలని డిమాండ్ చేశారు సిఐటియు వివిధ సంఘాల నాయకులు ఆనాపు పద్మావతి కొల్లి గౌరీశ్వరి ఎన్ హిమప్రభ జి శారద కె శారద ఎస్ గంగమ్మ బి అపర్ణ దూసి దుర్గారావు అర్ధముడి లక్ష్మణరావు ఎస్ గంగయ్య ఎస్ ఒరియా బాను సుందర్ ఎస్ సురేష్ పడాల భాస్కర్ రావు పడాల వేణు జి సత్యం వై శ్రీను రామకృష్ణ దుర్గారావు నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనం విఆర్ఏ రైస్ మిల్ వర్కర్స్ ఆటో డ్రైవర్స్ భవన నిర్మాణ కార్మిక సంఘం మున్సిపల్ కార్మికులు గిరిజన సంఘం కేవీపీఎస్ రైతు సంఘం తదితర సంఘాల నుండి నాయకులు పాల్గొన్నారు అనంతరం పాల్కొండ తహసీల్దార్కి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు ग्यारंटी चटनी विशाख उ प्रवेटीकरण आपाल प्रभुत् संस्थल कॉर्पोरेटीकरण आपाल पेट्रोल डीजिल गैस धरल नित्यावसर सरकल धर तर आदाय पन चल कुटाल चुपना आर नवाल प्रती व्यक्ति की पद केजील बिह्य उपाधि हामी पन अंदर की कल पटना उपाधि हामी पन गर्तिंपे विधा चर्यल कौल रैत की रक्षण चटे कौल रैत की पट रुण गुर्तिंप कार्डे रईत भरोसा इव्वाल करोना निंत्रण ताक फ्रंट लाइन पनचे वर्कर् याब लक्षल बीमा पधक अमल को प्रत्येक एलवेंस इव्वाल तर समस्थल मेदी द्वारा ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలసం మీరు ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి లోకల్ సమస్యలన్నీ కూడా మీరు పరిశీలించాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాను.
డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి ఇవాళ కోవిడ్ కాలంలో పనిచేస్తున్న ఫ్రంట్ లైన్ లో ఉన్న ఉద్యోగులందరూ కూడా బీమా పథకం వర్తింపజేసి ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలని తదితర సమస్యలపై ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది। మోడీ సర్కార్ ఎప్పటికైనా కార్పొరేట్లకు అనుకూల విధానాల వైపు కాకుండా ప్రజలకు అనుకూల విధానాలు అమలు చేయాలని చెప్పి ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలనే అమ్మకం ఆపాలని చెప్పి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది। పెట్రోల్ డీజిల్ ఉత్పత్తుల్ని జీఎస్టీలోకి తీసుకురావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది। నిత్యావసర సరుకుల ధరల్ని తగ్గించాలని ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని ప్రతి మనిషికి 10 కేజీల రూపాయలు 10 కేజీల రేషను కేంద్ర ప్రభుత్వం ప్రతి మనిషికి సరఫరా చేయాలని కేరళ తరహా 17 రకాల నిత్యావసర సరుకులు ప్రతి కుటుంబానికి ఇవాళ ఆదాయ పన్ను మినహా